1,92,000 నలభై పలిచిన మంచిదేనా? లారీలలో పెడితే 21 లారీలు అయితే ఉంటుంది. 2,000 నోట్లు కనబడితే మూడు దగ్గర దశ పెట్టుకున్నాడు. మన దగ్గర లేవు కదా. ఇలా 21,72,542,544 ఆర్మూర్ మొత్తంకు కాదు, ఆర్మూర్ మండలంకు కాదు, మాక్లూర్ కాదు, ఒక్క చేపూర్ గ్రామానికి ఇచ్చినటువంటి దమ్మున ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాంగ్రెస్ బీజేపీ కూడా ఇస్తుంది, అదే మేము ఇస్తున్నాం మరి. గుజరాత్ మోడల్ బాగా ఇస్తున్నాం మన 600 రూపాయలు. మరి మనం 2,016 రూపాయలు ఇస్తున్నాం. మరి మీకు గుజరాత్ మోడల్ కావాలా, తెలంగాణ మోడల్ కావాలా? 600 పింఛన్ కావాలా, 2,016 రూపాయల పింఛన్ కావాలా? కాంగ్రెస్ మోడల్ 200 పింఛన్ కావాలా, 2,016 రూపాయల పింఛన్ కావాలా? 2,016 రూపాయలు అయితే ఒక్క ఒక్క నెలకి 18,86,512 రూపాయలు వస్తున్నాయి. ఒకవేళ కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వకపోతే మనం మన జేబులు చేయాల్సిన అవసరం లేకుండా మన అమ్మాబాబుకి ఎవరు ఇవ్వాలో సారీ ఇవ్వకపోతే మన పెద్ద కొడుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక 20,00,000 రూపాయలు నెలకు పంపించకపోతే ఎవరు ఇవ్వాలో పైసలు ఖర్చులకు ఎంత గౌరవం పెరిగింది? 2,016 రూపాయలు పింఛన్ ఇవ్వడం వల్ల అత్త కూడలు దిగలేదు. కాంగ్రెస్ బీజేపీ పౌరులు తెచ్చుంటే అత్త బాధిట్లా కూడలు కొట్టింది. అవునా కాదా? అవునా కాదా? అవునంటే అంత చేతులెత్తు. ఇలా పొద్దున్న లేవగానే కోడలు పిల్ల అత్తమ్మా బాగున్నావా అంటుంది. ఎందుకంటుంది? 2,016 రూపాయలు పింఛన్ ఇవ్వబట్టికి ఎవరు ఇస్తున్నారు? నాకు గట్టిగా చెప్పాలి, ఎవరు ఇస్తున్నారో చెప్పాలి. ఏదో పుంజుకుంటాం. ఎవరు ఇస్తున్నారు 2,016 రూపాయలు పింఛన్? ఏ కాదు, గుజరాత్ ఇస్తుంది. మోడీ మోడీ ఇస్తుందా? ఈ రేవంత్ రెడ్డి ఇస్తుందా? ఈ కాంగ్రెస్ ఎవరైనా ఇస్తుందా? గతంలో ఎవరైనా ఇచ్చిందా? ఇలా మామ మామకింత వాల్యూ పెరిగింది. మామయ్య చాలా అయినవా అంటుంది కోడలు పిల్ల. గతంలో 200 రూపాయలు పింఛన్ వస్తుంది. నేను ఎమ్మెల్యే కాకుండా ముందు 200 వస్తే ఆటోకి 50 రూపాయలు నుంచి 6-3 రోజులు తెచ్చుకొని ఆ నుంచి జీడికి రానికి 50 రూపాయలు ఆటోకి మళ్ళీ రాను ఖర్చు వందయ్యా. అది తగ్గించేస్తారా? పూరి తింటే 50 రూపాయలు పూరి చాయ్ రంగ ఆకు వచ్చి కొడుకుంటే 50. అల్లి కల్లి పూజ పూజ అయిందా? ఉన్నాయా? ఇంకా మిగిలినాయా? ఇక్కడ ఏ ముసలాల దగ్గర చూసినా, ఏ వృద్ధుల దగ్గర చూసినా 998 మంది దగ్గర కాను, ఒక్కొక్కరి దగ్గర 20,000, 30,000, 50,000 రూపాయలు జమ ఉంది. హైదరాబాద్ నుంచి మనుమలు వస్తే ఆయన దగ్గరికి అయితే వచ్చిపోతుండు. ముసలయ్యకు ఆరిక సీజన్ పట్టిస్తుంది అమ్మా. అవునా? ప్రతి ఐదారం మటన్ కొనుకొస్తుంది. ఇంకా మిగిలిన డబ్బులు మళ్ళా కూడా పండుగలకు, బతుకమ్మ పండుగకు బిడ్డకు చీర పెడుతుంది, దసరా పండుగకు మనుమరాలకు బట్టలు పెడుతుంది. ముసలవ్వ గౌరవం పెరిగిందా లేదా? మరి కేసీఆర్ కావాలా వద్దా? ఏ గారు గుజరాత్ వాడు కావాలా? ఎవరు కావాలి? మళ్ళీ మూడోసారి ఆశీర్వదించాల్సింది ఎవరిని? మనమంతా ఎవరి వెంట ఉంటాం? ఇదొక్కటి అయ్యానికి మనం కేసీఆర్ కు కూలి మనం ఏమైనా ఇస్తున్నామా? 5 ఏళ్ళకు ఒకసారి కూలి ఎత్తున్నాం, ఒక ఓటే ఎత్తున్నాం, అంతే కదా? అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన కావాలంటే వాళ్ళందరూ చేతులు ఎత్తారు. దయచేసి గడ్డకళ్ళకు అద్దా, పింఛన్ అద్దా, మిషన్ బాగా నీళ్ళు వద్దా, కళ్యాణ లక్ష్మి బిడ్డలకు పెళ్ళైతే వద్దా, రైతు బీమా వద్దా, రైతు బంధు కావాలా, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి మిషన్ బయట 24 గంటల కరెంటు కావాలా? అగ్గిల కద్దు పంక పని చెప్తాం. 2 రోజులు బంద్ పెడితే చేపూర్లో సబ్ స్టేషన్ తెచ్చిన ఎంత రేటు తెచ్చిన చేపూర్లో సబ్ స్టేషన్? 1,01,00,000 రూపాయలతో ఈ గ్రామానికి సబ్ స్టేషన్ ఇచ్చింది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి కేసీఆర్ కావాలా? మళ్ళీ కావాలి కేసీఆర్, మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ గెలవాలి కేసీఆర్ అంటారు చేతులు ఎత్తుర్రి. అరే ఒక్క చేతి కావాలి కడుపు నిండా గిన్ని పైసలకు 2 చేతులు ఎత్తుర్రి. మొత్తం అందరికి కావాలా? మళ్ళీ సారే కావాలా?
గంట ఒక్క పింఛన్లకే అర్ధ గంట పట్టింది చెప్పనీకి. 21 లారీలో పైసలు వస్తాయి. అగో ఏమిచ్చినావు అంటే 21 లక్షలు. ఆ అది కూడా చెప్తా, 3000 ఇళ్ళు కూడా ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ గ్రామంలో ఇల్లు లేవాళ్ళు 184 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ప్లాట్లు ఉన్న వాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇల్లు లేనోళ్ళకు ఇల్లు కట్టిచ్చే బాధ్యత నాది, లేకపోతే నన్ను నీ ఇంట్లో కూర్చుని పెట్టు. అర్థమైందా? ఇష్టం. ఇప్పుడు 70 ఏళ్ళ గాంధీ 8 ఏళ్ళ అవుతుందా? 80 ఏళ్ళ శని 8 ఏళ్ళ పోతుందా? ఈయనకి ఇచ్చినాం, రెండోది దళిత బంధు ఇద్దరికి ఇచ్చినాం, ఇంకా కూడా రానున్న రోజుల్లో మిగతా దళితులందరికీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తారు. మీకు తెలుస్తలేదా? మహారాష్ట్రలో అందరు రోజున పణం తిత్తురు. వస్తుందా లేదా? రోజు చూస్తురా పేపర్లలో, చూస్తురా? ఇంకా మహారాష్ట్రలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు కూడా కావాలి, ఈ దేశానికి ప్రధాని కావాలంటారు. మరి మనల్ని మనం కాపాడుకోవాలా వద్దా? ఊరుగాని ఊళ్ళో వస్తు రాలేదా? ఒరిస్సా నుంచి వచ్చి రాలేదా? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుర్రా? నేనైతే నాందేడ్లో మొన్న 100,000 మంది మీటింగ్ వచ్చి అబ్బా అబ్బా మందిని చూస్తే కళ్ళు తిరిగి అడ్డం పడ్డా. ఊరుగాని ఊర్లో మనకు ఓ చుట్టమున్నాడా, పట్టమున్నాడా ఆ ఊర్లో? ఆ ఊర్లో 100,000 మంది వచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలంటున్నారు. మరి మనకు మనకు కావాలా వద్దా? మళ్ళా చేతులు మా ఊరంతా కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. అంతేనా? మరి గట్టిగా మాట్లాడాలి. కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, మళ్ళీ మళ్ళీ రావాలి కేసీఆర్. సంతోషం గుద్దురు గుద్దితే డబ్బా ఇస్తే వారు వన్ సైడ్. మన 30 ఏళ్ళు కానీ ఇప్పుడు నాకు ఇలా చేపుల్లో ఈ మందిని చూస్తే 60 ఏళ్ళతో గెలిపిస్తారు అనిపిస్తుంది. ఉన్న ఊరంతా నా ఊళ్ళే. ఇంకా దళిత బంధు కానీ రైతు బీమా, 12 మంది రైతులు చనిపోతే ఆ పిల్లలు వాళ్ళ భార్యను రోడ్ల మీద పడకుండా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 48 గంటల్లో 60 లక్షల రూపాయలు కేవలం చనిపోయిన రైతు కుటుంబాలకు ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నా. వాస్తవం కాదా? ఇది నిజం కాదా? అందుకోసమే పేర్లు కూడా చెప్తున్నా. ఎవరికి వచ్చినాయో ఉన్నాయా పేర్లు? ఉన్నాయా? ఈ ఊర్లో రైతు బీమా ద్వారా 12 మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చిర్రు. రైతు బీమా 12 మందికి ఇచ్చిన కుటుంబాలు సారంగి సాయమ్మ, వైభవ వెండి గంగారం వాళ్ళ ఇంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు 48 గంటల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు ఆమె వచ్చి ఇప్పుడే చెప్పింది నాకు, మా ఇంట్లో ఏడి ఉన్నదా సాయమ్మ? సాయమ్మ రావాలి, ఇక్కడికి రావాలి. కోడలి పిల్ల, కోడలమ్మ రావాలి, మా తల్లి సారంగి సాయమ్మ, వైభవ వెండి గంగారం వాళ్ళ ఇంట్లో జరిగిన ఆకస్మిక సంఘటనతో ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబానికి 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇస్తే మా సారు బాగుండాలి, కేసీఆర్ బాగుండాలి, మళ్ళీ మా కారే కావాలి, సారే కావాలి, కేసీఆర్ కావాలని చెప్పి మన వాళ్ళ ఇంటి కోడలి పిల్ల చెప్తుంది. అమ్మ నాకు చెప్పింది, నేను వచ్చేటప్పుడు అడిగింది, అయ్యా మేమంతా మా కుటుంబం రోడ్డు మీద పడిపోతాం అనుకున్నాం, కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల మా ఇంటికి 5 లక్షలు వచ్చినాయి, మా పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు, బాకీలు ఉంటే కట్టుకున్నాం, ఆ సారు సల్లంగా ఉండాలి, మళ్ళీ రావాలని ఆశీర్వదిస్తుంది అమ్మ. రూపాయి ఖర్చు పెట్టకుండా, దరఖాస్తు లేకుండా అట్లనే బద్దం చిన్న గంగారం ఇంట్లో 5 లక్షలు వచ్చినాయి, కాటిపల్లి గంగారం ఇంట్లో 5 లక్షలు వచ్చినాయి, బొబ్బిలి సంజీవయ్య ఇంట్లో 5 లక్షలు వచ్చినాయి, జోరికి అంజయ్య దగ్గర 5 లక్షలు వచ్చినాయి, యాళ్ళ గంగారెడ్డి ఇంట్లో 5 లక్షలు వచ్చినాయి, పడక పడాల గంగారెడ్డి గౌరవ ఇంట్లో 5 లక్షలు వచ్చినాయి, దాసరి రాజన్న, పోసంపల్లి రమేష్, ఎలిగందుల నరసయ్య, బద్దం రాజవ, కతూరి రవీందర్ ఇంట్లో 5 లక్షల రూపాయలు వచ్చింది. మంచిది కాదా? కాంగ్రెస్ హయాంలో చనిపోతే ఇంట్లో ఏమైనా పట్టించుకున్నాడా? పిల్లలు రోడ్డు మీద, భార్య పిల్లలు విడాకులు, తల్లి గారి ఇంటికి పోయి రోడ్ల మీద పడి పువ్వలేక ఏడిసిన రోజులు మనం చూడలేమా? చూసినమా లేదా? చూసినమా లేదా? ఇది వాస్తవం కాదా? ఇది కేసీఆర్ ఇచ్చింది కాదా? ఇది మంచిది కాదా? మంచిది అంటే వాళ్ళందరు చేతులు ఎత్తుంది, మళ్ళా అందరు ఊరంతా గాలకు మంచిది కాదా? ఇది గాలకు నరసింహకు మంచిది కాదా? ఈ గంగన్నకు మంచిదా? మంచిది అంటే వాళ్ళు 2 చేతులు ఎత్తుర్రి. రైతు బీమా ఎవడు పట్టించుకున్నారు మనల్ని? ఎవడు కానిండు, ఎవడు దేకిండు? మన ఇంట్లో పోతే మంచికి చేయడం ఎవరన్నా బీజేపీ వచ్చిందా? ఈ పసుపు ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ మాట్లాడుతుంది ఎంపీ అరవింద్,
ఏమన్నా వచ్చిందా? మీ సావుకి ఎప్పుడన్నా వచ్చిందా? మీ ఊర్లో మంచి జరుగుతూ వచ్చిందా? చెడు జరుగుతూ వచ్చిందా? ఏదైనా యాక్సిడెంట్ అయితే వచ్చిందా? ఎప్పుడు రాలేరు కానీ పేపర్లో టీవీలలో మాట్లాడతారు. అబద్ధ పెడుతున్నాడు, చిన్న వరకు బంగారు గాజులు పెడతానట, పెడతాడా? అరే నాయననే చూసుకోవాలంటే పెద్దోడు బీజేపీలో చేయలేని అంటుడు, పెద్దోడు కాంగ్రెస్ అంటుడు, చిన్నోడు బీజేపీ అంటుడు. సాగుజాలకుండి బెడ్ మీద ఉంటే శవాల మీద రాజకీయాలంటే చూసిరా మీరు ఎవరన్నా? శవాల మీద రాజకీయాలంటారు వాళ్ళ నాన్న మంచిగా లేక దావుకండ పడి బెడ్ మీద ఉంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఈ ఎంపీ అరవింద్ తండ్రి ఆయన దావుకండ పడి ఉంటే ఆయనని ఎవరు గుర్తుపట్టకపోతే మతి స్థిమితం పోతే ఈ రాష్ట్రానికి అధ్యక్షగా ఉండి ఒక గొప్ప స్థాయిలో పదవలంబించినటువంటి నాన్నను ఇలా దుఃఖించినటువంటి బాబును బాధ పెట్టినాడు బజార్లో మనల్ని మంచిగా చూసుకుంటాడా? తల్లిదండ్రులను చూసుకున్నాడు మనల్ని చూసుకుంటాడా? చూసుకుంటాడా? ఇది ఒక్కటి అలా అన్న ఉడికిందా లేదా నీకు? వాడు వచ్చిందండి నువ్వు రారా. ఈ జిల్లా ఎంపీ అరవింద్కి నేను చేపూర్ గ్రామం నుంచి నమస్తే చేపూర్ గ్రామం నుంచి ఛాలెంజ్ చేస్తున్న బిడ్డ, నేను ఈ గ్రామంలో ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చాను, 992 మందికి కాదు 21 కోట్ల రూపాయల పింఛన్ ఇచ్చాం, 1 కోటి రూపాయలతో సబ్స్టేషన్ ఇచ్చాం, 104 కోట్లతో ఫతేపూర్ సుర్బిరాల్ చేపూర్ లిఫ్ట్ తీసుకొచ్చిన వాస్తవం కాదా? లిఫ్ట్ లో నీ రూపాయి ఉందా? ఉందా? 1 రూపాయి ఉందా? ఉందంటే సప్లయర్ ఉన్నాయా? బీజేపీ ఉన్నాయా? 21 కోట్ల పింఛన్లు ఉన్నాయా? 20 లక్షల దళిత బంధువుల పాత్ర ఉందా? మిషన్ భగీరథ ఏ ఒక్క చల్లి చల్లి ఈ నెత్తి మీద బిందె ఎత్తుకొని నీళ్లు బయటకు ట్రాక్టర్ల దగ్గరికి ట్యాంకర్ల దగ్గరికి పోకుండా ఆ నిన్న నీళ్ళు వచ్చేటట్టు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మంచోడా లేక నీళ్లు లేని బీజేపీ మంచిదా? ముఖ్యమంత్రి మంచోడు. మంచోడేనా? ఆ లేదు, మీ కుండలు కట్టి బిందెలు కట్టి రోడ్ల మీద తిరుక్కుంటే నీళ్లు తెస్తే మంచిగా. మీ పెద్ద కొడుకు కేసీఆర్ ఇంట్లో నీళ్లు తీసుకొచ్చింది, మీరు కాపాడుకోవాలా వద్దా? నీళ్లు ఇచ్చింది ఎవరు? 5 కోట్ల రూపాయలతో మిషన్ దగ్గర నీళ్లు పింటింటికి పైపు లైన్ వేసి 1 రూపాయి లేకుండా మీ అందరికి నీళ్లు ఇస్తుంది ఎవరు? మరి ఆడలు ఓట్లేస్తే ఆలయ్యా, మాకు ఈ బతుకమ్మ తల్లులు ఓట్లేస్తే ఆలయ్యా. ఇలా ఈ గ్రామంలో గర్భిణీ స్త్రీల విషయం చెప్తా, ఆడోళ్ళ విషయం చెప్పినాక మొగోళ్ళ విషయం చెప్తా. ఈ మొగోళ్ళు ఎప్పుడు ఏం చెప్తారో తెలియదు, ఆడళ్ళు అయితే పక్క ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ యొక్క గ్రామంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 96 మందికి గాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 96 మంది ఇళ్లలో దావకంలో ఇబ్బందులు పడి దావకంలో చూపించుకోలేని పరిస్థితిలో ఉంటే కరోనా సమయంలో ఇబ్బందులు పడితే 96 మందికి గాను 38,40,000 రూపాయలు ఇచ్చినాం, వాస్తవం కాదా? ఆ 98 కుటుంబాలు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వవా? మీరు మాతోనే ఉండరా? మళ్ళీ మాకే ఓట్లు అయ్యారా? 96 మందికి దావకంలో సాయం చేసిన మంచిదా చెడ్డదా? ఏ కాదు గారు, కాంగ్రెస్ ఓటు బీజేపీ వచ్చి చేసింది మీకు. ఎవరు చేసిర్రు? ఎవరు తెచ్చిర్రు? ఎవరిచ్చిర్రు? మీ దావకాలలో మాట్లాడిచ్చింది ఎవరు? మరి మళ్ళీ నన్ను గెలిపిస్తారా? ఇది మంచి పనేనా? 96 మందికి దావకాలలో పైసలు ఇచ్చిన మంచి పనేనా? ఎల్ఓసీలు 9 మందికి 12,16,000 ఇచ్చిన ఇది మంచిదేనా? పైసలు లేకుండా దావకాల ట్రీట్మెంట్ 12 మందికి ఒక చేపూరు గ్రామంలో చేయించిన నేను నిరసన, ఇంటింటికి పాంప్లెట్ పంచిపోతాం, ఇవన్నీ తీసుకొచ్చిన ఒక్కరు నిలిచబెట్ట, ఒక 45 అందకపోతే తిడతా చుట్టాలి. 96 మంది నా వాళ్ళే కదా, అంతా టీఆర్ఎస్ కదా, అంతా బీఆర్ఎస్ కదా, అంతా కేసీఆర్ కదా. కేసీఆర్ అంటే వాళ్ళు మళ్ళా చేతులు ఎత్తురు అన్నారు. వీళ్ళ దావకాల సాయం చేయలేమా? వీళ్ళు ఎత్తుతలే గీళ్ళు చేతులు రెండు చేతులు ఎత్తాలి. మోడీకి దిమ్మ దిగాలి ఇక్కడ నుంచి, మోడీకి కాంగ్రెస్ వాళ్ళందరికీ అంతేనా? ఎల్ఓసీలు కాదు, నేను ఇప్పుడే అంటున్నా అయిపోలేవో సార్, ఇంకా గీయాల, ఇంకా అయిపోతాయా, ఇంకా అర్ధగంట అవుతా. ఎవరిని నిలిచబెట్ట నేను? పింఛన్లు అయింది, దళిత బంధువులు అయింది, రైతు బీమా 12 రైతు బంధు రైతులకు ఈ చేపూరు గ్రామంలో ఒక్క వానకాలం 977 మంది రైతులకు గాను ఒక్క వానకాలానికి 1,12,63,500 రూపాయలు ఇచ్చింది. పైసలు ఎక్కువ చప్పట్టు తక్కువ ఇదే నాకు మంచి అనిపించింది. ఊళ్ళ ఖర్చు అలా కట్టదు, పైసలు ఎక్కువ చప్పట్టు 12 కోట్లు 2 కోట్ల పుట్టిన చప్పట్టు కూడా
అట్లా ఇంకా మొత్తం చెప్తా. ఇంతే కాదు, ఒక వానకాలం కోసం 1,12,63,516 వచ్చింది. యాసంగి కూడా చెప్పాలి కదా, చెప్పాలి నా వద్ద వచ్చినాయలేవా మెసేజ్ డన్ 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 అని పడ్డాయలేవా, రైతుల ఖాతాలో పడ్డాయి పడ్డాయలేవా, ఎన్ని పడ్డాయి? 2014 సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఒక్క చేపూరు గ్రామంలోనే 11,14,41,41,974 రైతుల కోట్ల మంది, మరి 9,76 ఇంటూ భార్య భర్తలు అమ్మ నాన్న నలుగురు ఎంతమంది అయ్యారు? 900 ఇంటూ 4 ఎంత అయ్యారు? 28,000 మంది ఓట్లు వేయలేదు మాకే ఎద్దరా? ఆయన తిని కూర్చుంటారు, తింటాం మేము కూర్చుంటామంటారా? అంతా మాతోనే ఉంటారా? అందరు మా వెంటే ఉంటారా? అందరు కారు వెంటే ఉంటారా? అందరు సార్ వెంటే ఉంటారా? అందరు కేసీఆర్ వెంటే ఉంటారా? 978 మంది రైతులకు గాను 11,14,00,000 రూపాయలు ఇచ్చిన అబ్బా మీ లాయర్లో ఎత్తే మా విలేకరులు ఆ ఏమి ఇచ్చిరు మీరు అని యూట్యూబ్ ఛానల్ లేదు ఇవి రాసుకోండి వెయ్యాలా మీరు మీ ఛానల్లో మీ టీవీలలో యూపీఏలో దయచేసి ఇంకేమైనా మా గుడిగాడి ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఏమైనా వచ్చిందంటే చేపూరు గ్రామానికి నా లెక్క దమ్ము నో లెక్క ఇది తీసుకొచ్చి చూపిమ్మను సరేనా? అంతేనా? దయచేసి విలేకరులకు నేను విజ్ఞప్తి, నేను అయిపోలే విలేకరులు మీరు అందరు కాంగ్రెస్ బీజేపీ లెక్క అనుకున్నారు మీటింగ్ నిన్న 100 గ్రామాలలో ఇక్కడే దింపుతా మొత్తం చెప్పి చెప్పి సంపతం ఇక మిషన్ దగ్గరత ప్రతి ఇంట్లో ఆడేళ్ళకి నీళ్ళు వస్తున్నాయా? మిషన్ వాళ్ళ నీళ్ళు వస్తున్నాయా? నీళ్లు ఖమ్మం ఉన్నాయా? అవే నీళ్ళతో స్నానం చేస్తుర్రా మంచిగా తెల్లగైతుడు. అదే మిషన్ భగీరథ ద్వారా ఒక్క గ్రామానికి గాను ఈ చేపూర్ గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా 2,11,00,000 రూపాయలు మంజూరు చేసి 1,000 ఇండ్లకు ప్రతి ఇంటికి నల్లా విత్తే నీళ్లు ఇచ్చిన దమ్మున ముఖ్యమంత్రి ఎవరు? గట్టిగా ఎత్తే నీళ్లు బంద్ చేస్తా. నీళ్లు ఒకవేళ బంద్ పెడితే అప్పుడు సక్కగా 2,11,00,000 రూపాయలు ఇచ్చి నీళ్ళు ఇచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరు? మరి మంచిదా నీళ్ళు ఇచ్చుడు కాదు, బోరింగ్ లో దగ్గర కోడు మంచిది, ట్యాంక్ లో దగ్గర పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకోవడం మంచిదా? ఇది మంచిదా? మరందరూ మాతోనే ఉంటారా? మాతోనే ఉంటారా? సార్తోనే ఉంటారా? కేసీఆర్ తోనే ఉంటారా? ఉన్న వాళ్ళందరికి ధన్యవాదాలు. మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఈ ఊర్లో వచ్చినాయి. ఈ అమ్మ అప్ప నుంచి చూస్తున్నా, నాకు తెలుసు నీ సంగతి అంతా. ఇచ్చిన వాళ్ళు ఇంట్లో వండుకున్నారు, ఇయ్యే వాళ్ళు అంతా నా దగ్గర ఉన్నారు. 184 ఇళ్ళకు గాను అప్లికేషన్ వచ్చినాయి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 350,000 రూపాయలు ఇచ్చి లేదంటే ఇల్లు కట్టిచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మంచిదేనా? మా సపోర్ట్ కొట్టారు, మళ్ళా 180 సపోర్ట్ అందరు పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ దవాఖానలు 2014, 2018 నుంచి ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఉచితంగా డెలివరీ అయిన వాళ్ళు 70,000 మంది ఉన్నారు. 6 దవాఖాన మంచిగుందా? 100 పడకల ఆసుపత్రి మంచిగుందా? మీ ఇళ్ళలో డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారా? ఉచితంగా వేయించుకున్న వాళ్ళు ఉన్నారా? మరి దవాఖాన ఎవరు తెచ్చిండు? ఎవరు తెచ్చిండ్రు? ఎవరు ఇచ్చిండ్రు? మరి ఇది మంచిగుండేనా? ప్రైవేట్ దవాఖాన కోసం తీసుకు 50,000 గుంజుడు, అది మంచిగుండేనా? ఏది మంచిగుండే? ఏ కాదు, ప్రైవేట్ దవాఖాన కోసి తీసి 50 గుంజుకుంటే మంచిగుండే? ఏది మంచిది? ఇయ్యాలి. అదే కాదు, ఆ బిడ్డకు కేసీఆర్ కిట్టు, గర్భిణీ స్త్రీ 3 నెలల ముందే పనికి పోకూడదు, ఆ ఆడబిడ్డకు పౌష్టిక ఆహారం ఇవ్వాలి, వారానికి 3 గుడ్లు ఇవ్వాలి, 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చి గర్భిణీ స్త్రీకి ఉచిత కోడి గుడ్లు ఇచ్చి ఉచితంగా 100 పడకల ఆసుపత్రికి ఈ నుంచి మన 100 ఏది నంబర్ తంది 12 నంబర్
అంబులెన్స్ 104 వచ్చి ఈ నుంచి తీసుకుపోయి 100 పరికర ఆసుపత్రిలో చేసి ఉచితంగా డెలివరీ చేసి ఆడ బిడ్డ ఉడితే 12000 13000 మగ బిడ్డ ఉడితే 12000 ఇచ్చింది ఎవరు ఉచితంగా డెలివరీ చేయించింది ఎవరు 100 పరికర ఆసుపత్రి తీసుకొచ్చింది ఎవరు ఇచ్చింది కేసీఆర్ నేను ఆగేం చేస్తా బుట్లకేం చేస్తానా ముఖ్యమంత్రి మరి దేవుడు కేసీఆర్ ఇస్తారని చెప్తా అంతేనా మరి దావకాలలో ఇంత మందికేమి ఆడ అదే కాదు కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ లో జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిడ్డ ఏ పౌడర్ పెడతారో చేపూర్ లో ఉంటున్న బిడ్డ కూడా అదే సబ్బు అదే పౌడర్ పెట్టాలని చెప్పి కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమిస్తుండో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ సబ్బు ఇచ్చిండా ఇచ్చిండా కేసీఆర్ కి ఇట్లా ఇచ్చిన తల్లికి చీర బిడ్డకు బట్టలు ఇచ్చినమా తెచ్చుకోడు ఇంట్లో కూర్చోని ఓడి చెప్పకుడు తెచ్చుకొని మంచిగా ఇంట్లో కూర్చోని ఓడి చెప్పకుడు ఇచ్చిండా తల్లికి బిడ్డకు చీర బట్టలు పెట్టిందా ఇదే కాకుండా పిల్ల ఏడిస్తే ఏడకుండా దోమతే వచ్చింది ఇచ్చిందా దోమతే వచ్చిందా దోమతలతో పాటు ఇంకా పిల్లగాడేస్తే ఉయ్యాల ఉయ్యాల వచ్చిందా వచ్చిందా రాదా వచ్చిందా అంటే అంత చేతులెత్తు అందరికి వచ్చినాయి ఈ ఊళ్ళో తర్వాత పిల్లగాడేస్తే ఇంకా ఆడి బాధ బాగుతుందని చెప్పి ఇప్పుడు అని గజ్జలు కురిచింది ఇచ్చినమా ఇంకేం చేయాల ఊళ్ళలో ప్రకృతి వనాలు చేస్తుంది వైకుంఠ దామాలు ఇస్తుంది పెద్ద ఉంటే పింఛన్ ఇస్తుంది అదే విధంగా ఈ యొక్క గ్రామానికే నేను చెప్తూనే ఉంటా మీరు ఎంత బోర్గా నిలిచబెట్టా అన్ని ఊర్లలో విరి చెప్తా ఇప్పుడు కొత్త కొత్త చేసినా నా మాట మీకు నెత్తిలకి ఎక్కిస్తా బాగా ఏమేం చేసింది కేసీఆర్ అనేది మీ నెత్తిలో ఎక్కిస్తా అప్పుడు మీకు గమ్మతుంటది అదేవిధంగా చేపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి మా ఇంట్లో బిడ్డ పెద్ద మనిషి పెళ్లికి ఉంటే ఆ బిడ్డకు పెళ్లి చేస్తా అని చెప్పి ఒక్క చేపూర్ గ్రామంలోనే మీ మేనమామగా నేనుంటా మీ కొడుకుగా జీవన్ రెడ్డి ఉంటానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క చేపూర్ గ్రామానికి గాను 152 మంది ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు చేసుకుంటే 100,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా మరి మంచిదా కాదా ఏ కాలకీడు ఎంపీ వాడు ఎంపీ 68,000 ఇచ్చిండు వాడు ఇచ్చిండా వాడు 1,000 ఇచ్చిందా చంద్రబాబు గవర్నమెంట్ 200 ఇచ్చిందా 50,000 ఇచ్చిందా ఎన్నికలకి ఎవరైనా 5,000 ఇస్తే బొడ్డు కోసి పేరు పెడుతురు పిల్లగారు ఏ జీవన్ రెడ్డి 5,000 ఇచ్చిందని జీవన్ రెడ్డి మన వాళ్ళు పేరు పెడుతురు పెట్టకపోతురా పెడుతురా పెట్టకపోతురా అట్లాంటిది ఈ యొక్క గ్రామానికి గాను 152 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 26 మందికి మొత్తం కలిసి 178 మందికి గాను 1,65,70,648 రూపాయలు ఇచ్చినాం మరి సపోర్ట్లే సపోర్ట్లు తక్కువ పైసలు ఎక్క 1,00,000 రూపాయలు ఒక్క రోజు వినేకర్ 100 పెట్టి లారీలో తీసుకొస్తే 100 లారీలు అయితే పైసలు ఇంకా 100 రూపాయల నోట్లు కనుక తీసుకొస్తే ఇక 150 లారీలు అయితే ఏం పైసలు ఏంది ఎవరో ఎన్కరీ కాదు పట్టించుకున్నారా తెలంగాణ వస్తే ఏమొచ్చిందని చెప్పి చెప్పినటువంటి అడిగినటువంటి జిల్లా ఎంపీ అరవింద్ నీకు దమ్ముంటే నమస్తే చేపూర్ కార్యక్రమంలో పాల్గొను నెక్స్ట్ వచ్చే విలేజ్లో మేము ఇచ్చిన పథకాలు చెప్తాం మేము ఇచ్చిన లబ్ధిదారుల లిస్ట్ ఇస్తాం నువ్వేమి ఇచ్చినావు చెప్పు అని అడుగుతున్నావు తప్ప మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ మన ఆడబిడ్డ కలుగుతుంది ఆడలో మీద మాట్లాడిన వాళ్ళు ఉంటారా ఆడలో నిట్టిన ఉంటారా ఆడలో ఆశీర్వాదం లేనవన్న భక్తారా ఆడలో మీ కోపం ఖర్చులు ఉంటారా ఇంట్లో ఆడబిడ్డ ఉంటే లక్ష్మి నేను గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసి చీరలు పెడితే వీడేమో ఆడబిడ్డని తిరుగుతుండ్రు మన ఆడబిడ్డ మన కవితమ్మని తిట్టాలా ఎవరన్నా ఎవరింటి బిడ్డనన్నా తింటే మంచిదా ఆడబిడ్డనే ఎవరన్నా తింటే మంచిదా ఇలా మాట్లాడితే పొద్దున్న లేస్తానికి ఏం రాదు పొద్దున మధ్యాహ్నం మాట్లాడితే కవితమ్మ మీద మాట్లాడతారు మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాట్లాడతారు మాట్లాడితే మంత్రి వాళ్ళు కేటీఆర్ గారి మీద మాట్లాడతారు ఇది మంచిదా మంచిదా వీళ్ళు 1 రూపాయలు తెచ్చిందా ఈ జిల్లా ఎంపీలో 1 రూపాయలు ఉందా ఈ ఊరుకు డాంబర్ రోడ్ వేసింది ఎవరు ఈ ఊరికి డాంబర్ రోడ్ వేసింది ఎవరు కేసీఆర్ ఎవరు ఈ ఊరికి మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు ఈ ఊర్లో 178 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు ఈ గ్రామంలో 998 మందికి పింఛన్లు ఇచ్చింది ఎవరు ఈ గ్రామంలో 900
ఒట్టించింది ఎవరు? ఈ గ్రామంలో సబ్ స్టేషన్ ఒట్టించింది ఎవరు? ఈ గ్రామానికి 120 కోట్లతో లిఫ్ట్ తెచ్చింది ఎవరు? ఈ గ్రామానికి పథకాలను ఇచ్చింది ఎవరు? డాక్టర్ మహిళలకు 12 కోట్ల రూపాయల మంజూరు చేసింది ఎవరు? వడ్డీ లేని రుణాలను ఇచ్చింది ఎవరు? కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది ఎవరు? ఈ గ్రామానికి పెద్ద సమస్య ఉండే శ్మశాన వాటిక ఉండేనా? సస్తే కాలేయడానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే కూడా ఇబ్బంది ఉండే ఉండేనా? ఇవాళ ఈ గ్రామానికి శ్మశాన వాటిక చేయించి ఇచ్చింది ఎవరు? అంతేనా? ఇంకా కూడా చెప్తా, 5 మంగళ దుకాణాలు ఉన్నాయి, ఆ మంగళ దుకాణాలకు కూడా కరెంట్ బిల్లు మాఫీ ఉన్నారా? మంగళలో వచ్చిన వాళ్ళకేంటో గడ్డం తీసుకుంటే సాగుతాయని ఎత్తి లెక్కియాల. కేసీఆర్ 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 మాట్లాడితే కేసీఆర్, తింటే కేసీఆర్, పంటే కేసీఆర్ చెప్ప. అర్థమైందా? కరెంటు బిల్లు తిని ఇంట్లో కూర్చోవచ్చు. ఓకేనా? అదే విధంగా ఉచిత కరెంటు 1000 కోట్ల రూపాయలు ఉచిత కరెంట్ 6 కోట్ల విభాగానికి వచ్చింది. 24 గంటల కరెంటు. గతంలో కరెంటు ఉంటే వార్త అయ్యేది, ఇయ్యాల 8 గంటలు కరెంటు ఉందని. ఇయ్యాల ఇయ్యాల చేపూరు గ్రామంలో కరెంటు పోతుందా? ఇయ్యాల కరెంటు పోతే వార్త మంచిదేనా? అదేవిధం నేను ఇంక ఇసవేస్తా, ఇంకా చాలా ఉంది చదువుతా. సరీ సరీ ఇసవేసి కూర్చుని మాట్లాడుకుందాం. అధికారులు కూడా ఉండాలి సమస్యలని పరిష్కరించడానికి. నమస్తే చేపూరు గ్రామం, గతంలో ఏ విధంగా సమస్యలను మనం పరిష్కరించడం అదే విధంగా పరిష్కరించాలని చెప్పి మొత్తం 28 మందికి గాను కేసీఆర్ కిట్లు వచ్చినాయి. 14 లక్షల రూపాయలు ఇప్పటికే ఖాళీ కేసీఆర్ కిట్ల ద్వారా వచ్చినాయి. మంచిదేనా? జాబ్ మేళా ఆరుమూరులో మీ ఎమ్మెల్యే మీ కొడుకు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే పెడితే దాని ద్వారా 22 ఇతర మందికి ఇక్కడ వచ్చినాయి. ఈ గ్రామంలో నిరుపాకంలో 2000 మందికి ఉద్యోగాలు వస్తే జాబ్ మేళా ద్వారా మా చేపూరు పిల్లలకి ఇద్దరికి వచ్చింది. సంఘ భవనాలకు కూడా నిధులు ఇచ్చిన చెప్పనా? చేపూరు గ్రామంలో మాదిగ సంఘానికి 10 లక్షలు ఇచ్చిన, రజక సంఘానికి 2 లక్షలు ఇచ్చిన, కుర్రమల్ల సంఘానికి 5 లక్షలు ఇచ్చిన, మాల సంఘానికి 5 లక్షలు ఇచ్చిన, మాదిగ సంఘానికి చేపూరు పల్లెలు 5 లక్షలు ఇచ్చిన, అదేవిధంగా నూతన సంఘానికి అన్ని కులాలు కలిసి 3 లక్షల రూపాయలు ఇచ్చిన, మిషన్ కాకతీయ ద్వారా 3 చెరువులు మంచి అయినాయా? చెరువులు మిషన్ కాకతీయ నీళ్లు నిండు ఉంటున్నాయా? గోడలకు నీళ్లు అందుతున్నాయా? చెరువు కింద పంటలు వండుతున్నాయా? ఏ ఆగయా, చెరువు కింద పంటలు వండుతున్నాయా? ఇలా 3 చెరువు, పెద్ద చెరువుకు 90 లక్షలు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినాం? చెప్పాలి. చెరువుకి ఎన్ని ఇచ్చినాం? 90 లక్షలు. కొత్త గుంట చెరువుకి ఎన్ని ఇచ్చినాం? 18 లక్షలు. నచ్చన్న చెరువుకి ఎన్ని ఇచ్చినాం? 31 లక్షలు. మొత్తం చెరువులకు కాదు 1 కోటి 31 లక్షల రూపాయలు ఇచ్చినాం. మంచిదేనా? రైతులకు మంచిదేనా? రైతు బంధు మంచిదేనా? రైతు బీమా మంచిదేనా? చెరువుల నీళ్లు మంచిదేనా? 24 గంటల కరెంట్ మంచిదేనా? మరి అంత మాతోనే ఉంటారా? మమ్మల్ని గెలిపిస్తారా? మాకే ఓటేస్తారా? మాకే ఓటేస్తారా? ఒక చేతులు ఇక ఇటు సమంత అయిపోయిన దగ్గరకు వచ్చింది. నేను ఒక్కరి క్రీడా మైదానంకు 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. పిల్లగాళ్ళు ఆడుకోవడానికి క్రీడా మైదానికి ఎన్ని ఇచ్చినాం? సిసి రోడ్లు డ్రైన్స్ కు, మోర్ల నిర్మాణం కు సిసి రోడ్లు 40-40 లక్షలు మనం ప్రారంభించుకున్నాం. ఒక్క చేపూరు గ్రామానికే 2 కోట్ల రూపాయలు సిసి రోడ్లు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలిసి ఎవరిని ఇచ్చిందా? ఏ కాంగ్రెస్ వాడు ఇచ్చిండు, ఏ బీజేపీ వాళ్ళు ఇచ్చిండు. మరి అందుకోసమే గుజరాత్ మోడల్ కావాలా, తెలంగాణ మోడల్ కావాలా? తెలంగాణ మోడల్ కావాలి. చేతులు ఎత్తు, 2 చేతులు ఎత్తారు, నాకు కడుపు నిండుతలేదు. 2 చేతులు గుజరాత్ మోడల్ కావాలా, గోల్డ్ మాల్ మోడల్ గుజరాత్ మోడల్ కావాలా, అసలీ మోడల్ తెలంగాణ మోడల్ కావాలా? తెలంగాణ మోడల్ కావాలంటే చేతులు. సిసి రోడ్ వైకుంఠ ధామంకు 10 లక్షల రూపాయలు ఇచ్చిన శ్మశాన వాటికలో, శ్మశాన వాటికలో 10 లక్షల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? శ్మశాన వాటిక మీకు చేయించింది వాస్తవం కాదా? భూమి పంచాదుంటే కొట్లాడ తీర్చి శ్మశాన వాటికని ఇచ్చింది వాస్తవం కాదా? దానికి 10 లక్షల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా? అది కూడా ఇచ్చినాం. పల్లె ప్రకృతి వనం కింద 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. సబ్ స్టేషన్ కు 1 కోటి 1 లక్ష ఇచ్చినాం. మన యాదవ సోదరుడు సప్పులు ఎత్తలేరు, గొంగళి కప్పలేరు, మేకప్ ఎత్తలేరు అన్నారా? మరి గొంగళి ఏదైనా మేకలే? 66 యూనిట్లు కాను, ఒక్కొక్క యూనిట్ కి 1 లక్ష చిల్లర రూపాయలతో ఒక్క యాదవులకే 70
9,20,000 rupees ఇచ్చను. ఏది మరి 60,000 మంది యావే నాలుగు గొర్రెలు మెత్తని నాలుగు గొర్రెలు మేపిరు నా దుకాణం నేను పెట్టుకున్నా అంతేనా? 66 మందికి కాదు 79,20,000 రూపాయలు ఇచ్చిన మంచిదేనా? యాదవులతో మోతోనే ఉంటారా? మాకే ఓటేస్తారా? మమ్మల్ని గెలిపిస్తారా? గెలిపించడం ఉంది చేతులు. థ్యాంక్ యూ. ఇట్లా ఇంకా కూడా చెప్పుకుంటా పోతే కొన్ని నిడిసెడుతున్నాం. 450 పథకాలు ఉన్నాయి. ఇంకా కూడా కొంతమందికి పింఛన్ రావాల్సి ఉన్నాయి. వాళ్ళందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా కొంతమందికి ఉచిత ఇండ్లు ఇచ్చేది ఉంది. 3,000 ఇండ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. 6 మూడులో అతి తొందరలో ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. అందరికి కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామంలో 184 మంది ఇండ్లు లేని వాళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇండ్లకు 3 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు ఏం చెప్తున్నాం, కంటిన్యూ చెప్తే గంటసేపు అయింది, నోరు కూడా పోయింది. మీరైతే అయ్యో అంట లేదు పాపం బదులు నీళ్ళు నీళ్ళు ఇస్తారా? అయ్యో పాపం అంత రాలేదా? మొట్టమొదటిసారిగా చేపూర్ గ్రామంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి 14 మెజార్టీతో గెలిపించినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నా దేవుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రెండోసారి కూడా నన్ను ఎట్లాంటి స్వార్థం లేకుండా 30,000 మందితో 30,000 ఓట్లతో నన్ను మెజార్టీ గెలిపించారు. అందుకే మీ అందరికీ హృదయపూర్వక తల వంచి పరాభివందనం తెలియజేస్తున్నా. మళ్ళీ కూడా నన్ను 60,000 మెజార్టీ గెలిపించారని నమ్మకం వచ్చింది. ఉన్న ఊళ్ళో 1,000 కుటుంబాలు ఉంటే 1,000 కుటుంబాలు వచ్చారు. ఇంకోటి మీద బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయా? ఉన్నడా వలన బీజేపీ ఉన్నడా వలన కాంగ్రెస్ ఉంటే గింటాడు అవడం వాడు ఒక బినామి 6 7 అంతేనా? ఇంట్లో బాబుని సక్కా చూసుకున్నాడు చేపోవాలని చూసుకుంటారా? చూసుకుంటారా? ఇంట్లో బాబును సక్కా చూసుకున్నాడు అవ్వకపోయేట చిన్నవాడు బంగారు వెళ్తాడా? మరి బాబునే సక్కగా చూసుకోవాలి మనం చూసుకుంటాడా? చూసుకోవడం అవసరమా? బీజేపీ అవసరమా? కాంగ్రెస్ అవసరమా? మరి ఎవరు అవసరము? ఏ పార్టీ అవసరము? ఉత్తురు నేను మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ పెట్టిన సార్ నాన్న పోయి తిరుగుతున్నా. నాకు రోజుకు 1,000 ఫోన్లు, మీ ఫోన్లు కొన్ని ఎత్తకపోతే క్షమించాలా? నాకంతా మహారాష్ట్ర కబ్జా చేసేసి నేను చెప్తా మీ పార్టీలో నేను జాయిన్ అవుతా, నేను వస్తా. అరే నాకు దమ్ము ఎత్తలేదు. మీరు చూస్తారు కదా మొన్న 100,000 మంది జాయిన్ అయ్యారు నాందేడు లోహ కాందే సభలో. అదేరా వచ్చిర్రా? కొంతమంది వచ్చారు. ఇంకా పొరుగు రోజులు వచ్చి కేసీఆర్ కావాలంటారు. మరి ఉన్న ఊరు కేసీఆర్ రక్షించుకోవాలా? ఆశీర్వదించాలా? చివరిగా చెప్పండి, నన్ను కేసీఆర్ ఆశీర్వదించేదంతా చేతులు ఎత్తే నా కడుపు నింపి ఇంటికోతా. రెండు చేతులు ఎత్తా. అబ్బా ఉన్న ఓట్లు 1,000 కుటుంబాలు మొత్తానికి మొత్తం అవుతా లేదా తప్పు రోజులు అది వేస్తారంత రెండు చేతులు ఎత్తారు. గిడ్డం ఈ బీడీలో ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్నారు, ఈ రైతు బంధు తీసుకున్నారు, ఈ మిషన్ పేరు నీళ్ళ రాయలు అందరూ ఎత్తాల ఎత్తులు మొత్తం ఉన్న ఊరంతా. అమ్మా నేను మైకి వేసుకోతా, పెద్దసారికి చెప్తా సార్ ఉన్న ఊరంతా నాకు వెల్కమ్ పలికిరు, నన్నే గెలిపిస్తా అంటారు. నువ్వు 30,000 బిడ్డ 30,000 కాదు పోయిన మీద అంటే 60,000తో గెలిపిస్తామంటారు సార్ అందరు. అందరు సార్కే అంటారు, కారుకే అంటారు, కేసీఆర్కే అంటారు. మీ అందరికి కూడా పాదాభిందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జైతారు మన అన్న ఎమ్మెల్యే ఉండే మనకి ఇన్ని పథకాలు తెప్పించిండు. మనం ఎన్నుకోవాలి ఇప్పుడు 30,000 పెడతాము, 30,000 దొరికేది కదా. ఇప్పుడు 60,000 దొరికి గెలిపితాం మినిస్టర్ అయ్యాడు ఖచ్చితంగా అన్న. ఇంకా ఎన్నో మిగిలింది మినిస్టర్ జీవన మంత్రి అద్దె ఏమద్దు నాకు నేను 3వ సారి గెలిపి మీ కడుపు చల్లగా మీ కడుపులో తలకాయ పెడతా. మళ్ళీ ఆశీర్వదించండి ఒక్కసారి, 3వ సారి మళ్ళా నన్ను గెలిపించండి. మిమ్మల్ని మీకు జీవితాంతం బతుకున్నంత కాలం ఒక జీతగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓకేనా? నేను 5 ఏళ్ళు పనిచేస్తా, నాకు ఒక్కరోజు కూలీ అంతేనా? 5 ఏళ్ళు జీతగాలు లెక్క పనిచేస్తా, నాకు ఒక్క రోజు కూలీ ఒక్క మీ ఓటుతోనే చెయ్యండి. ఓకేనా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.